ఇది మేము చేయబోయే స్కిట్. ఇందులో ప్రతి పంచి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతో చిట్టు కొట్టిన డబ్బులు పేటిఎం లో ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు. ఇలా ప్రతి స్కిట్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. ఏమండి పాత సామాన్లో రండి, 3 సంవత్సరాలు బట్టి ఇదే చీర కట్టుకుంటున్నానండి, పడేయమంటారా? నిన్ను కట్టుకుని కూడా 13 సంవత్సరాలు అయింది, పడేయమంటావా? సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికే కదండి. సంపాదన జబర్దస్త్ టీమ్ లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంటే ఖర్చులు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంది. చిచి, మిమ్మల్ని చేసుకున్నాక నేను జీవోత్సవంలో బతుకుతున్నానండి. నిన్ను చేసుకుని నేను మాత్రం నాగార్జునలో బతుకుతున్నానా? అంతా రామ్ గోపాల్ వర్మ గారి మాయ. అంతకు ముందు జిఎస్టీ అంటే మోడీ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటే మియా మాల్కోవా గుర్తొస్తుంది. నాకు తెలిసి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి. ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? అమ్మే బెడ్ కాఫీ. బెడ్ మీద పడుకుంటే ఉందో పోయిందో లేచిందాక తెలీదు, దీనికి బెడ్ కాఫీ. కళ్ళు తెరవగానే అమ్మ మొఖం చూడమంటారా, నాన్నగారి మొఖం చూడమంటారా? అప్పారావు మొహం చూడు, ఆ ఉన్న వయసు కూడా వరకునే పోద్ది. అదేంటన్నారు అంటారు, అనసూయ గారి కంటే అందంగానే ఉన్నాను కదా. ఆవిడకి నీకు స్టేజ్ మీద కొట్టే చప్పట్లకి ట్రైన్ లో కొట్టే చప్పట్లకి ఉన్నంత తేడా ఉంది. నాకు రాత్రి కళ్ళలో హీరో రాజశేఖర్ వచ్చాడు, అదేంటి నాన్నగారు అని మాట్లాడుకుని వెళ్ళిపోయారు. రాజశేఖర్ ఒక్కడే వస్తే మాట్లాడే, ఆయనతో పాటు సాయి కుమార్ కూడా కళ్ళలో రావాలి, అప్పుడే ఏమన్నా మాట్లాడతాడు. మీరెవరండి? ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. మా ఇంట్లోని ఒక చిన్న బారసాల కార్యక్రమం ఉంది, అది మీరే చేసి పెట్టాలి. చేసేద్దాం. మన శుభకార్యాలు చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు లేకుండా చేసుకోం కదండి. అంతే కదా. నాన్నగారు వచ్చేటప్పుడు కాస్త తమ్ముని తీసుకుని రండి. ఇద్దరు వచ్చారు, కానీ చేద్దామా? ఎలా కానిస్తామండి, ఇలాంటి కార్యక్రమం పెద్దవాళ్ళు ఉండాలి కదా. నాన్నగారు తమ్ముడు తీసుకురండి. నాన్న తమ్ముని తీసుకొని రండి. గట్టోళ్ళే సుమీ వీళ్ళు. నా బిడ్డకి మా నాన్నగారి పేరు పెడదాం అనుకుంటున్నాను. ఆహా, పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం, ఆ పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తన తండ్రి పేరు పెట్టాలనుకుంటాడే, అదిరా నిజమైన పుత్రోత్సాహం. తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం, ఆ తండ్రికి పుట్టిన పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తండ్రి పేరు పెట్టాలనుకున్నప్పుడే నిజమైన పుత్రోత్సాహం రా. పెళ్లి చేసుకుందామా? నాకు ఒక మరదలు ఉంది, చిన్నప్పటి నుంచి మా నాన్న దానికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. నాకు కూడా ఒక బావున్నాడు, చిన్నప్పటి నుంచి వాడితోనే పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మన సమస్యకి పరిష్కారం ఇలా. ఐ లవ్ యూ. మీరెవరో తెలియకుండా మిమ్మల్ని ఎలా లవ్ చేయాలండి? నేనేంటో ఈ పువ్వు చెప్తుంది. ఓహో, ఎర్ర పువ్వా? మీ బావకు మా మరదల్ని, మా బావకు మీ మరదల్ని పెళ్లి చేద్దాం, ఓకేనా? సరే అయితే. ఒక పని చేయి, మీ బావ నెంబర్ ఇవ్వు. ఇదిగో మా బావ నెంబర్ తీసుకో, మీ మరదల నెంబర్ నాకు ఇవ్వు. డైలాగ్ విన్నావు కదా, నెంబర్ నువ్వు కూడా విన్నావు కదా, నెంబర్. ఎలాగో దీని లవర్తో దీన్ని విడగొట్టి మీ బావతో కలుపుదాం. అలాగే నేను కూడా మా బావ లవర్ని విడగొట్టి మా బావని తీసుకుని మీ మర్దలతో కలుపు. ఫిక్స్ విడగొడదాం, ఫిక్స్ విడగొడదాం, ఫిక్స్ విడగొడదాం, ఫిక్స్ విడగొడదాం. కుంప మునిగిందిరా. కుంపకి ఈత రాదారా? ఇక్కడికి వెళ్తున్నావురా? పనిచేసావు కదా, అరగంట నవ్వుకొని వస్తాను, ఇలో బాల్ కూడా లేస్తారు. నెక్స్ట్ స్కిట్లు ఉండవా? బా, ఏం పని చేశాడు మేడం, ఏం పని చేశాడు అన్న, ఇలా పంచి మీద పని చేయకుండా ఓవర్లాప్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ పంచికి నవ్వాలా, రెండో పంచికి నవ్వాలా అర్థం కాక అసలు నవ్వట్లే లేరు అన్న వాళ్ళు. పోలీసులు కుమ్మేశారు, పట్టుమని 10 పెగ్గులు రా ఉరి నాయన, ఇంకో 2 పెగ్గులు ఇవ్వరా ఉరి నాయన. బుట్ట లోపలికి వెళ్ళిపో. అట్టు ఎవరు ఉన్నారు చూడు, ఎక్కువ లాక్కి నా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి.
పోతే స్వర్గస్తున్నేటట్టున్నానా? స్కిట్ అన్నప్పుడు లేకుండా మీరిద్దరు బాగుండాలి. నీ చేతిలో ఒప్పెక్కుండాలి. మీ ఈటీవీలో